अंदर की चला गुंडे धैर्य उंटदी मैं बल्गेरिया शूट चेयడానికి అక్కడ వాళ్ళెవరికి ఇంగ్లీష్ రాదు మాకు బల్గేరియా రాదు మా యోగానంద గారికి ఒక ముక్క ఇంగ్లీష్ తెలుగు తప్ప ఇంకేం రాదు మేము వాళ్ళకి ఏం చెప్పినా అర్థమయ్యేది కాదు మా యోగానంద గారు వచ్చి తెలుగులో చెప్తే బల్గేరియన్ వాళ్ళందరికీ అర్థమైపోయేది అది ఎలా చేసేవారని ఆయనకే తెలియాలి థాంక్యూ యోగానంద గారు అండ్ ఆర్ఆర్ఆర్ చాలా గొప్ప విజువల్ ట్రీట్ అంటున్నారు ఆ విజువల్ ట్రీట్ బాగుండాలంటే నలుగురు కావాలి మా ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ గారు మా డిఓపి సెందిల్ గారు మా విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్ గారు అండ్ మా ఆవిడ రమ గారు సో వీళ్ళందరూ ఉంటేనే విజువల్స్ పర్ఫెక్ట్గా వస్తాయి వీళ్ళందరూ ఎంత గొప్ప టెక్నీషియన్స్ అంటే అందరికీ కూడా వేరే శాఖల్లో వాళ్ళు ఏం చేస్తారో ముందే తెలుసుకొని ఒక పర్ఫెక్ట్ విజువల్స్ ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ మై విజువల్ డిపార్ట్మెంట్ చివరికి వస్తున్నానండి నేను చెప్పాల్సింది తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారు మేము వెళ్ళి మా సినిమా గురించి చెప్పిన వెంటనే ఇలా కొంచెం రేట్లు పెంచుకోవాలండి అని చెప్పిన వెంటనే డెఫినెట్గా ఇది తెలుగు సినిమా ప్రైడ్ కాబట్టి గర్వకారణం కాబట్టి డెఫినెట్గా రేట్లు పెంచుకోండి అని చెప్పి ఇమీడియట్గా మాకు జీవో పాస్ చేసిన ముఖ్యమంత్రి గారికి చాలా చాలా కృతజ్ఞులం అలాగే ఫెసిలిటేట్ చేసిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి ప్రకాష్ రాజ్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అలాగే ఇమ్మీడియట్గా పాస్ చేసిన సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మా సినిమా రేట్లు అడిగినప్పుడు అర్థం చేసుకొని అటు రేట్లు మరీ పెంచకుండా అలాగే పేదవారికి కూడా మరీ సినిమా దూరం కాకుండా ఒక బ్యాలెన్స్గా రేట్లు ఇచ్చారు అలా చేసినందుకు హెల్ప్ చేసిన సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు పేరు నాని గారికి అలాగే కొడాల నాని గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఒక వ్యక్తి గురించి చెప్పాలండి గత 10 నెలలుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త జీవో వచ్చినప్పుడు ఇది కరెక్ట్గా లేదు మనకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్కి చెప్పడానికి చాలా ట్రై చేసాం ఇండస్ట్రీ అంతా ట్రై చేసింది నాకు నేను ట్రై చేశాను ఎవరూ కూడా ముందుకెళ్ళలేకపోయాం కానీ ఒక వ్యక్తి వచ్చి ముఖ్యమంత్రి గారితో ఆయన సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని వెళ్ళి ఆయన దగ్గరికి 2-3 సార్లు కలిసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త జీవో రేట్లు పెంచడానికి కారణమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన చాలామంది చాలా మాట్లాడినారండి రకరకాల మాట్లాడినారు మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గి ఆ మాటలన్నీ పడ్డారండి చిరంజీవి గారు సార్ యు ఆర్ ఎ ట్రూ మెగాస్టార్ ఇంకా చాలామందికి తెలీదు తెలంగాణ గవర్నమెంట్ జీవో కూడా ముందు జీవో రావడానికి కూడా చిరంజీవి గారు కారణం ఆయన తెరవనికి ఉండి నడిపించి అంతా చేశారు మళ్ళీ చెప్తున్నాను ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడానికి ఆయన ఇష్టం ఉండదు ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడం ఆయన ఇష్టం బట్ నేను మాత్రం ఆయన ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను ఇండస్ట్రీ అంతా కూడా ఆయనకి నిజంగా రుణపడి ఉండాలి